రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టేస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి కేవలం 699 799 మాత్రమే వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డ్రగ్స్ వ్యవహారంలో జరుగుతున్న దర్యాప్తుపై మరోసారి విమర్శలు గుప్పించారు. నిన్నటి వరకు సిట్ లక్ష్యంగా విమర్శలు చేసిన రామ్ గోపాల్ వర్మ తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. డ్రగ్స్ క్యాన్తో తెలంగాణ పరువు పోయిందని వర్మ వ్యాఖ్యానించారు. ఇంతవరకు తెలంగాణ సీఎం కేసీఆర్ సమర్థుడైన రాజకీయ నాయకుడని ముంబై వాసులు పేర్కొనేవారని, సిట్ విచారణ కారణంగా హైదరాబాదుతో పాటు తెలంగాణ బ్రాండ్ విలువను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులను విచారిస్తున్న తీరుతో తెలంగాణ ప్రతిష్టకే భంగం కలిగిందని పేర్కొన్నాడు. సిట్ విచారణతో పంజాబ్ కంటే తెలంగాణ అధ్వానమైన స్థితిలో ఉందని ముంబై వాసులు అంటున్నారని వర్మ పేర్కొన్నాడు. సినీ పరిశ్రమనే అకున్ సబల్వార్ టార్గెట్ చేస్తున్నారని వర్మ ఆరోపించారు. సినీ ప్రముఖులను విచారించడం వల్ల డ్రగ్స్ కేసులో ఏ విషయం కూడా బయటపడలేదని అన్నారు. అన్నంగా ఉందని ముంబై ప్రజలు అనుకుంటున్నారని వర్మ వ్యాఖ్యానించారు. పంజాబ్ స్కూల్లో జరుగుతున్నట్లుగానే తెలంగాణ హైదరాబాద్ స్కూళ్లలో డ్రగ్స్ వ్యవహారం జరుగుతుందని ముంబై వాసులు భావిస్తున్నారని తెలిపారు. డ్రగ్స్ కేసు విచారిస్తున్న సిట్ హైదరాబాద్ డిఆర్ఎస్ కేసీఆర్ కున్న మంచి పేరును చెడగొట్టేలా వ్యవహరించొద్దని వర్మ సూచించారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి.